నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి వ్యవసాయంతో పంటల దిగుబడులు ఆదర్శంగా నిలిచిన నిజామాబాద్ రైతులు. తక్కువ నీటితో వరిని పండించే పద్ధతులు, నీటిని నిల్వ పెట్టకుండానే పంటలు. నిమ్మకాయల పంటలో అనుసరించే విధానాలు, పండ్ల తోటను పెంచుకోవడానికి మెలకువలు. సపోటా పండ్ల సాగులో పాటించే సూచనలు, పంట పండించడంలో తగిన పద్ధతులు. ఉమ్మడి కుటుంబంతో ఎంత సంతోషం ఉంటుందో, ఉమ్మడి వ్యవసాయం ద్వారా అంతే ఆనందం, లాభాలు ఉన్నాయి. అన్ని పనులు కలిసి చేసుకోవడం, వచ్చిన ఫలితాన్ని అందరూ పంచుకోవడం ఈ విధానం యొక్క ప్రధాన లక్షణం. భారతదేశంలో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. అందుకే వ్యవసాయం ఎక్కువ భాగం సమిష్టిగా జరిగేది. ఇప్పటికీ సమిష్టి వ్యవసాయం చేస్తున్న కుటుంబాలు, గుంపులు ఎన్నో ఉన్నాయి. మరి వారి అనుభవాలేంటో ఇప్పుడు చూద్దాం. సమిష్టి వ్యవసాయం అంటే కొంతమంది రైతులు కలిసి తమ నేలను సమిష్టిగా సాగు చేయడం. కలిసి సాగు చేసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. అందరూ కలిసి తమ పొలాలని ఒకే క్షేత్రంగా దున్నుతారు కనుక పొలం విస్తీర్ణం పెరుగుతుంది. వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడి సగానికి సగం తగ్గుతుంది. సమయం, శ్రమ తగ్గుతుంది. మంచి దిగుబడులు సాధించవచ్చు. ఒకవేళ నష్టం వచ్చినా నలుగురితో కలిసి పంచుకుంటారు కనుక భారం అంతగా ఉండదు. ఉమ్మడి పంట సాగులో ఆధునిక పద్ధతుల్ని ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలని సాధించవచ్చు. తక్కువ నీటి వసతులు ఉన్నప్పటికీ సమిష్టి వ్యవసాయంలో దిగుబడులను పొందవచ్చు. రాష్ట్రానికి అన్నదాతగా పేరుగాంచిన నిజామాబాద్ జిల్లా ఆర్మూరు సబ్ డివిజన్లో కొంతమంది రైతులు సమిష్టి వ్యవసాయంతో అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. చిక్కుడు, టొమాటో, మిరప, కాలీఫ్లవర్, వంకాయ, బెండ జొన్న, పసుపు వంటి పంటలను పండిస్తున్నారు. ఆర్మూరు సబ్ డివిజన్లోని రైతులు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో బోరుబావిని వేసి దాని ద్వారా పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన వాటర్ ట్యాంక్లోకి నీటిని చేరవేస్తారు. ఆ తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతుల్లో తుంపర్ల సేద్యం చేస్తున్నారు. చుక్క నీరు కూడా వృధా కాకుండా అతి తక్కువ నీటితో పంటలు పండిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సైతం మంచి ఫలితాలు సాధిస్తూ జిల్లా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని అంకాపూర్కు చెందిన భువనేశ్వర్కు మొత్తం 3.5 ఎకరాల పొలం ఉంది. ఇందులో 1 ఎకరం విస్తీర్ణంలో పసుపు, 1/2 ఎకరంలో వంకాయ, 1/2 ఎకరంలో చిక్కుడు, మిగతా పొలంలో ఇతర కూరగాయలు వేసి మంచి ఫలితాలను సాధిస్తున్నాడు. వీరిని ఆదర్శంగా తీసుకుని ఇదే పద్ధతిలో వ్యవసాయం చేసుకోవడానికి అనేక మంది రైతులు ముందుకు వస్తున్నారు. తక్కువ నీటితో వరి సాగు చేయడం ఇప్పుడు సాధ్యమే. నీటి లభ్యత చాలినంత లేకున్నా వరిలో మంచి దిగుబడులు సాధించవచ్చు. అందుబాటులో ఉన్న నీటితోనే అనుకున్న ఫలసాయం అందుకోవచ్చు. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభాలు పొందవచ్చు. వరి అంటేనే సాగునీరు పంటకాలం మొత్తంగా అవసరం ఉంటుంది. నాటిన నాటి నుంచి కనీసం 3 నుంచి 4 రోజుల వరకు 5 సెంటీమీటర్ల వరకు నీరు ఉండాలి. ఆ తర్వాత పిలకల దశ నుంచి అంకురం ఏర్పడే వరకు కనీసం 2 సెంటీమీటర్ల వరకు నీరు తప్పనిసరిగా ఉంచాలి. ఇది సాధారణంగా దాదాపు అందుబాటులో ఉన్న మెజార్టీ వంగడాలను సాగు చేయడానికి ఈ స్థాయిలో నీరు అవసరం ఉంటుంది.
అందుకే వరి సాగు చేయాలంటే అది కాలువల కిందే సాధ్యమవుతుంది, లేదా బోరుబావులు ఉంటేనే ఈ పంట పండించడానికి వీలవుతుంది. అయితే మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత ఒకే విధంగా లేదు. కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అటువంటి ప్రాంతాల్లో వరిలో రెండు పంటలు కూడా సాగు చేయవచ్చు. ఇక తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో నీటి లభ్యత చాలా తక్కువ. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో వర్షధార పంటలనే ఎక్కువగా పండిస్తున్నారు. వర్షాకాలం లభించే నీరు, కొంత చెరువుల నుంచి అందుబాటులో ఉండే నీటి ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో వరిని కూడా సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అందివచ్చిన కొత్త వరి వంగడం ఈ కష్టాల నుంచి మనల్ని గట్టెక్కిస్తుంది. అదే శ్రీ వరి సాగు. సాగు పద్ధతిలో తక్కువ ఖర్చుతో తక్కువ నీటితోనే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఈ సాగులో కొన్ని మెళుకువలు పాటించినప్పుడే మంచి ఫలసాయం అందుకోవచ్చు. ముందుగా భూమిని మెత్తగా దున్నుకోవాలి. దమ్ము చేసిన తర్వాత ఎత్తుగా నారుమడిని తయారు చేసుకోవాలి. నారుమడిలో చివికిన పశువుల ఎరువును చల్లాలి. 2 కిలోల విత్తనాన్ని 24 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి. మరో 24 గంటల పాటు మండె కట్టి మొలకెత్తిన విత్తనాలను 1 సెంటు నారుమడిలో చల్లి మరోసారి పశువుల ఎరువు వేయాలి. ఆ తర్వాత దాన్ని గడ్డితో కప్పేయాలి. నారుమడి నుంచి మొక్కలను సేకరించడానికి మొక్కల వయసు కనీసం 8 నుంచి 12 రోజులైనా ఉండాలి. కనీసం 2 ఆకులు వేసినా అధికంగా పిలకలు వస్తాయి. నారుమడి నుంచి మొక్కలను జాగ్రత్తగా వేరు చేసి వాటిని పొలంలో పై పైన నాటుకోవాలి. మొక్కకు మొక్కకు దూరం ఎటు చూసినా 25 సెంటీమీటర్లు ఉండే విధంగా మొక్కలను నాటుకోవాలి. ఈ దూరాన్ని పాటించడం వల్ల మొక్కలు ఏపుగా బలంగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండదు కాబట్టి ఈ వరి సాగులో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. మొక్కలు నాటిన 15 రోజుల నుంచి 10 రోజులకోసారి కలుపు తొలగించాలి. కోనో వీడర్తో సాళ్ల మధ్య నేలను 3-4 సార్లు బాగా కదిలిస్తే కలుపు మొక్కలు భూమిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారి మొక్కలకు ఉపయోగపడుతుంది. సేంద్రియ ఎరువులను వాడటం వల్ల భూమి సారాన్ని బాగా పెంచుకోవచ్చు. భవిష్యత్తులో రసాయనిక ఎరువులను వాడటం తగ్గించుకోవచ్చు. శ్రీవరి సాగు చేస్తున్న పొలం తడిగా ఉండాలి. అంతేకాని నీరు నిల్వ ఉండకూడదు. ఒకవేళ నీరు ఎక్కువైతే ఎప్పటికప్పుడు దాన్ని తొలగించాలి. నీరు బయటకు పోవడానికి ప్రతి 2 మీటర్లకు 1 కాలువ ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల పొలంలో నిలిచే నీటిని బయటకు పంపి పొలం కొంతవరకే తడిగా ఉండే విధంగా సాగు చేసుకోవచ్చు. ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. నిమ్మకాయలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ కాయల్లో సి విటమిన్ అధిక శాతం ఉంటుంది. దీని రసం, గుజ్జు, తోలు ఔషధంగా ఉపయోగపడుతుంది. దీన్ని సాగు చేసుకుంటే రైతులకు మంచి ఆదాయం వస్తుంది. ఈ చెట్లను పెంచుకోవాలంటే కొన్ని మెలకువలు తెలుసుకోవాలి. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతంలో దీన్ని సాగు చేసుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మొత్తంగా 325,000 ఎకరాల విస్తీర్ణంలో నిమ్మకాయలను పండిస్తున్నారు. సుమారు 25 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. ఎకరాకు 6 టన్నుల కాయలు వస్తాయి. చిని, నిమ్మ పండ్ల నుంచి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లం, నిమ్మ నూనె, నిమ్మ ఎసెన్స్ వంటి ఉత్పత్తులు తయారవుతాయి. నిమ్మ పూలు, ఆకుల నుంచి సుగంధ ద్రవ్యాలు తయారు చేసుకోవచ్చు. 750 మిల్లీమీటర్ల వర్షపాతం, నీటి ఆధారం కలిగి గట్టి ఈదురు గాలులు రాని ప్రాంతాలు నిమ్మ సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. సముద్ర మట్టం 900 మీటర్లు ఎత్తు ఉన్న ప్రాంతాల్లో కూడా దీనిని సాగు చేసుకోవచ్చు. ఈ పండ్లను సాగు చేసుకుంటే ఏడాది పొడుగునా ఆదాయం వస్తుంది.
నిమ్మ చెట్లను పెంచుకోవడానికి మంచి రకాలు అందుబాటులో ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి దిగుబడులుంటాయి. నిమ్మ రకాల్లో కాగ్జీ నిమ్మ చాలా శ్రేష్టమైనది. దీని ఒక్కో చెట్టు సంవత్సరంలో 3,000 నుంచి 5,000 కాయలను కాస్తుంది. పండు 40 నుంచి 45 గ్రాముల బరువుంటుంది. బాలాజీ నిమ్మ, పెట్లూరు సెక్షన్ 1 రకం నిమ్మ గజ్జ తెగులును తట్టుకుంటాయి. పండులో 42 నుంచి 52% రసం, 6 నుంచి 7% పులుపుదనం ఉంటుంది. 100 గ్రాముల రసంలో 25 నుంచి 27 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. 10 నుంచి 15% మొక్కలు 3వ సంవత్సరంలో పూతకొస్తాయి. 4వ ఏడాది నుంచి కాపు తీసుకోవడానికి అనువుగా ఉంటాయి. నిమ్మ సాగు కోసం మొలకలు లేదా రంగాపూర్ నిమ్మపై కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. వేరు మూలం పైన 15 సెంటీమీటర్ల ఎత్తులో కట్టిన అంట్లను ఎన్నుకోవాలి. అంటు కట్టిన తర్వాత 6 నుంచి 10 నెలల వయసు ఉన్న అంట్లను ఎంపిక చేసుకోవాలి. మొజాయిక్, గ్రీనింగ్, ట్రిస్టిజా వంటి వెర్రి తెగులు సోకని అంట్లను తీసుకోవాలి. కనుపుల మధ్య దూరం దగ్గరగా ఉండి ఆకుల సైజు మధ్యస్థంగా ఉన్న అంటు నాణ్యమైనవి. ముదురు ఆకుల దశలో ఉన్న అంట్లను ఎంచుకోవాలి. సాయంకాలం పూట అంట్లను నాటుకోవాలి. మొక్కకు నీరు పోసి కర్రను నాటి ఊతమివ్వాలి. నాటడానికి 1 నెల రోజుల ముందే 1×1×1 మీటర్ల గుంతలను తవ్వి ఆరబెట్టాలి. ప్రతి గుంతలో పైపొర, మట్టితో పాటు 40 కిలోల పశువుల ఎరువు, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల 10% లిండేన్ పొడిని కలిపి గుంతలను నింపాలి. మొక్క పెరిగే కొద్దీ పాదును 4 నుంచి 10 అడుగుల వ్యాసంలో తయారు చేసుకోవాలి. మొక్క వయసును బట్టి మొదలుకు 2 నుంచి 5 అడుగుల దూరంలో ఎరువులను వేసి మట్టితో కప్పాలి. నత్రజని ఎరువు కోసం 25% పశువుల ఎరువు రూపంలో, 25% పిండి ఎరువుల రూపంలో, మిగిలిన 50% రసాయనిక ఎరువు రూపంలో వేయాలి. దీన్ని మొదటిసారి డిసెంబర్, జనవరి నెలల్లో, రెండవసారి జూన్, జూలై నెలల్లో వేసుకోవాలి. భాస్వరం ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, పొటాష్ ఎరువుని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 2 దఫాలుగా సమపాళ్లలో వేయాలి. ప్రాంతాన్ని బట్టి చెట్లు పూత పూసే సమయం మారుతుంది. పూత వచ్చే ముందు వాతావరణాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వరకు ఎరువులు వేసి తగినంత నీరు పెట్టాలి. సేంద్రియ ఎరువులు, పచ్చి రొట్టెని ఉపయోగించడం వల్ల భూమిలో సత్తువ పెరుగుతుంది. అంతేకాకుండా తేమని నిల్వ ఉంచే సామర్థ్యం పెరిగి చెట్లు బాగా కాపు కాస్తాయి. నిమ్మ నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి ఎండాకాలంలో చిన్న మొక్కలకు తరచుగా నీరు పెట్టాలి. చెట్టుకు ఎంత నీరు కట్టాలి అనేది నేల, వాతావరణం, చెట్ల వయసు, దిగుబడులపై ఆధారపడి ఉంటుంది. చెట్టు పూత, పిందె దశలో ఉన్నప్పుడు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో చెట్ల పాదుల్లో ఎండుటాకులు, వరి పొట్టు, వేరుశనగ పొట్టు 8 సెంటీమీటర్ల మందంలో వేసి తేమ ఆవిరైపోకుండా కాపాడాలి. ఎరువులు వేసిన వెంటనే చాలినంత నీరు పెట్టాలి. డబుల్ రింగ్ పద్ధతిలో నీరు పెట్టడం మంచిది. పిల్లపాదుని 2 నుంచి 4 అడుగుల వ్యాసంలో మొక్క మొదలు దగ్గరగా చేసి మొదలకు నీరు తాకకుండా చూసుకోవాలి. 6 నుంచి 8 ఉద్దజని సూచిక ఉన్న నేలల్లో 0.75 డెసిసైమన్ మీటర్ల కన్నా తక్కువ విద్యుత్ ప్రవాహం గల సాగునీటిని వాడి నిమ్మ తోటలను లాభదాయకంగా పెంచుకోవచ్చు. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా మొక్కలు వేగంగా పెరుగుతాయి. కాయ నాణ్యత కూడా పెరుగుతుంది. దిగుబడి ఆశించిన స్థాయిలో దక్కుతుంది. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునఃస్వాగతం. సపోటా పండ్లంటే అందరికీ ఇష్టమే. దీని రుచి మరే పండుకు ఉండదు. దీని తీయదనం చాలా మధురంగా ఉంటుంది. ఈ పండ్ల తోటలను పెంచుకుంటే మంచి ఆదాయం వస్తుంది. రైతులు మామిడి పండ్లను సాగు చేసుకుంటారు. కానీ ఈ సపోటా చెట్లను పెంచుకుంటే మామిడికి మించిన ఆదాయాన్ని పొందడం వీలవుతుంది. ఈ తీపి సపోటాను పెంచడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
సపోటా పండ్లను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 27,282 ఎకరాల్లో పండిస్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరులో అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పంటను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చు. సపోటా పండ్లు అధిక శక్తిని, కాల్షియం, విటమిన్లను కూడా అందిస్తాయి. పిల్లలకు ఈ పండు మంచి ఆహారం. సపోటా ఉష్ణమండలంలో బాగా పండుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీన్ని ఎక్కడైనా పండించుకోవచ్చు. ఇది నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, కాబట్టి వర్షాధార పంటగా వేసుకోవచ్చు. గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా దిగుబడిస్తుంది. నీరు ఇంకే అన్ని రకాల నేలల్లోనూ ఇది పండుతుంది. తేలిక నేలల్లో దీన్ని సాగు చేసుకుంటే త్వరగా ఎదిగి మంచి ఫలసాయాన్ని ఇస్తుంది. ఇసుక భూములు, అధిక చౌడు ఉన్న నేలలు, ఉప్పు నేలలు కూడా దీని సాగుకు పనికొస్తాయి. మృత్తిక ఉదజని సూచిక సాధారణం కన్నా అధికంగా ఉన్నా దీన్ని పండించుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం ఉండటం వల్ల కొండ ప్రాంతాలు, లోతట్టు నేలల్లో కూడా దీన్ని వేసుకోవచ్చు. సపోటాను పండించుకోవడానికి ఎన్నో మంచి రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో పాల సపోటా విస్తారంగా సాగులో ఉన్న రకం. దీని దిగుబడి అధికంగా ఉంటుంది. చిన్న సైజులో కాయలు ఉండి కోలగా, గుత్తులుగా కాస్తాయి. దీని తోలు పలసగా ఉంటుంది. దీని కండ చాలా మృదుగా ఉండి తీయగా ఉంటుంది. ఈ పండ్లు రవాణాకు, ఎగుమతికి అనుకూలంగా ఉండవు. సపోటాలో మరో రకం క్రికెట్ బాల్. ఈ పండ్లు చాలా పెద్దగా, గుండ్రంగా ఉంటాయి. దీని కండ రవ్వలుగా ఉంటుంది. దీనిలో గింజలు ఎక్కువగా ఉంటాయి. దీని గుజ్జు ఓ మోస్తరుగా ఉంటుంది. సముద్ర మట్టం నుంచి 1,000 అడుగుల ఎత్తుగల ప్రాంతాలు, పొడి వాతావరణంలో ఇది బాగా పెరుగుతుంది. ద్వారపొడి రకం సపోటా గుండ్రంగా, క్రికెట్ బంతిని పోలి ఉంటుంది. ఈ పండు కండ రవ్వలుగా ఉంటుంది. ఇక కీర్తిభర్తి రకం కాయ అండాకారంలో ఉంటుంది. దీని తోలు మందంగా ఉంటుంది. పండ్లు చాలా తీయగా ఉంటాయి. ఇక కాలిపత్తి రకం పండ్లు కోలగా, మధ్యస్థ సైజులో ఉంటాయి. దీని తోలు మందంగా ఉండి కండ తీపిగా, రుచిగా ఉంటుంది. ఇది నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా రవాణా, ఎగుమతికి మంచిగా పనికి వస్తుంది. ఇది అధిక దిగుబడినిచ్చే రకం. సపోటాలో మరో రకం PKM1. ఈ రకం చెట్టు పుట్టిగా, గుబురుగా ఉంటుంది, కాబట్టి అధిక సాంద్రతలో నాటడానికి అనుకూలంగా ఉంటుంది. దీని పండ్లు కోలగా, మధ్యస్థ సైజులో ఉంటాయి. ఈ పండు పలసగా ఉండి మెత్తని కండతో తీయగా ఉంటుంది. దీని దిగుబడి అధికంగా ఉంటుంది. PKM3 రకం పండు కోలగా, మధ్యస్థ సైజు నుంచి పెద్దగా ఉంటుంది. దీని పండు రుచిగా, చాలా తీయగా ఉంటుంది. ఈ చెట్టు నిలువుగా పెరుగుతుంది, కాబట్టి కొబ్బరి తోటల్లో అంతర పండగ సపోటాను సాగు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. DHN1, DHN2 రకాల సపోటకాయలు పెద్దగా, కోలగా ఉండి తీయగా ఉంటాయి. సింగపూర్, విరుద్నగర్, తగరంపూడి, గుత్తి, గరవయ్య రకాలు కూడా సాగుకు బాగా పనికొస్తాయి. సపోటా 50 నుంచి 60 సంవత్సరాల వరకు పండ్లనిస్తుంది. కొమ్మంటు పద్ధతిలో ప్రవర్ధనం చేసిన అంటు మొక్కలను నాటుకోవాలి. జూలై నెల నుంచి ఫిబ్రవరి నెలల వరకు నాటుకోవచ్చు. ఎంపిక చేసుకున్న రకాన్ని 10x10 మీటర్ల దూరంలో ఎకరానికి 40 మొక్కలు నాటుకోవాలి. 5x5 మీటర్ల దూరంలో ఎకరాకు 160 మొక్కలు నాటితే 10 నుంచి 15 సంవత్సరాలు అధిక దిగుబడిని తీసుకోవచ్చు. తర్వాత ప్రతి 2వ మొక్కను తీసివేసి ఎకరాకు 40 మొక్కలను ఉంచుకోవాలి. నాటడానికి 1x1x1 మీటర్ల గుంతలను తవ్వి ఆ మట్టిని 30 కిలోల బాగా చివిగిన పశువుల ఎరువుతో కలపాలి. దీంతో పాటు 2 కిలోల సూపర్ ఫాస్ఫేటు, 200 గ్రాముల 2% పెరాథియాన్ పొడి మందును కలిపి గుంతలను నింపాలి. నింపేటప్పుడు 1 అడుగు లోతున 10 నుంచి 15 కిలోల కొబ్బరి పొట్టు పోయాలి. కొబ్బరి పొట్టు పోయడం వల్ల వేసవిలో ఎక్కువ నీరు నిల్వ ఉండి మొక్కలకు నీటి ఎద్దటి రాకుండా పనిచేస్తుంది.
కుళ్ళిన తర్వాత ఇది మంచి సేంద్రియ ఎరువుగా మారి చెట్టుకు పోషకాలను అందిస్తుంది. అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటుభాగం భూమిపైకి ఉండేలా నాటుకోవాలి. మొక్కలకు పాదులు చేసి నీళ్లు పోసి గాలికి ఒరిగిపోకుండా ఉండడానికి కర్రను పాతి ఊతమివ్వాలి. వేరు మూలం నుంచి పెరిగే పక్క కొమ్మలను తొలగిస్తే చెట్టు పొడుగ్గా ఏపుగా పెరుగుతుంది. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే అంది వచ్చే అన్ని శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఆధునిక కాలంలో మనిషి అవసరాలు పెరిగిపోతున్నాయి. జనాభా పెరుగుదలతో పాటు పంటల దిగుబడులు పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫలసాయం అధికంగా రావాలంటే నవీన పరికరాలు సాగులో ప్రవేశపెట్టాలి. అప్పుడే మనం డిమాండ్ని అందుకోగలుగుతాం, జాతీయ స్థూల ఆదాయాన్ని పెంచగలుగుతాం. నానాటికి జనాభా పెరిగిపోతోంది, జనాభాతో పాటు అవసరాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయక దేశాలు పంట దిగుబడిలో ముందుకు సాగాల్సి ఉంది. జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలను పండించాల్సిన అవసరం ఉంది. అనేక దేశాల్లో ఆహార కొరత పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా మన దేశం వ్యవసాయక దేశమైనా ఆహారం జనాభాకు అందుబాటులో లేకుండా పోతోంది. పంట దిగుబడులు నానాటికి పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. కొన్ని పంటలు కనుమరుగవుతున్నాయి. సాగునీటి కొరత పట్టి పీడిస్తోంది. తగినంత వర్షపాతం లేకపోవటంతో భూమి నీటిమట్టం తగ్గిపోతోంది. వర్షాభావం వల్ల వర్షాధార పంటలు పండించుకోలేని పరిస్థితి నెలకొంటుంది. సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది. ఏటా సుమారు 15-16% గ్రామీణులు పట్టణాలకు వలసపోతున్నారు. దీనికి కారణం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడమే. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు లేవు. మన దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ, వారికి ఉన్న భూమి తక్కువ. దీంతో ఉన్న నేలలోనే అత్యధిక దిగుబడులు సాధించాల్సిన అవసరముంది. అందుకు అందివచ్చే అన్ని సాంకేతిక పరికరాలను ఉపయోగించుకోవాలి, వ్యవసాయ పెట్టుబడులను తగ్గించుకోవాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులు ఇప్పటికీ నాగలి కట్టి పొలం దున్నుకొని పంటలు పండిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల శ్రమ ఎక్కువ, పని తక్కువగా జరుగుతోంది. దీన్ని అధిగమించడానికి ట్రాక్టర్లతో దున్నుకోవాలి. అదునులో విత్తుకుంటేనే ఆశించిన దిగుబడులు దక్కుతాయి. ట్రాక్టర్తో దున్నుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో దున్నుకోవడం సాధ్యమవుతుంది. చిన్న సన్నకారు రైతులకు ట్రాక్టర్ని కిరాయికి తీసుకోవడం సాధ్యం కానప్పుడు కొంతమంది రైతులు కలిసి ఒకేసారి తమ పొలాలను దున్నుకోవడం వల్ల ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుంది. ఇక వరి నాట్లు వేసుకునే రైతులు కూలీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో కూలీలు దొరకడం కష్టమైపోయింది. ఒకవేళ దొరికినా చాలా డబ్బులు కూలీలకు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో సాగులో పెట్టుబడి పెరిగిపోతోంది. అయితే ఇప్పుడు మార్కెట్లో వరి నాట్లు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి నాటు యంత్రాలతో నాట్లు వేసుకున్నట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేసుకోవడానికి వీలవుతుంది. డ్రమ్ సీడర్ పరికరానికి 4 డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీమీటర్ల దూరంలో 2 చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. వరి నాట్లు వేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. డ్రమ్ సీడర్ డ్రమ్స్ లో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత పెట్టుకోవాలి. ఈ డ్రమ్స్ లో 4x3 వంతులు మాత్రమే మొలకెత్తిన విత్తనాలను వేయాలి. డ్రమ్ సీడర్ ని లాగినప్పుడు 8 వరుసల్లో వరుసకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో నారు పడుతుంది. వరుసల్లో కుదురుకు మధ్య 5-8 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో కుదురులో 5-8 గింజలు పడతాయి. దీనివల్ల 1 ఎకరా పొలం విత్తడానికి 2 కూలీలు సరిపోతారు. కేవలం 2 గంటల్లోనే నాట్లు పూర్తవుతాయి. ఒక రోజులో 1 యూనిట్తో 3 ఎకరాల వరకు విత్తుకోవచ్చు. వరి కోతకు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి కోత యంత్రం 5 HP డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ యంత్రంతో 2 గంటల్లో 1 ఎకరా పొలాన్ని కోసుకోవచ్చు.
ఈ యంత్రానికి కింది భాగంలో అమర్చిన బ్లేడ్లు వరి పొలాన్ని కోస్తాయి. కోసిన వరిని దీనికి అమర్చిన బెల్టులు కుడివైపున వరుసల్లో వేస్తాయి. ఈ యంత్రం నడపడానికి గంటకు 1 లీటర్ డీజిల్ ఖర్చవుతుంది. ఈ యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కోయడానికి అనుకూలంగా ఉంటుంది. కోతకు కనీసం వారం రోజుల ముందు పొలానికి నీరు పెట్టడం ఆపివేయాలి. ఈ యంత్రం నడపడానికి ముందు గట్ల వెంట కనీసం 50 సెంటీమీటర్ల వెడల్పుతో వరిని కొడవలితో కోయాలి. ఈ యంత్రం ధర 110,000 ఉంటుంది. పంటలు నూర్చే యంత్రంతో అనేక పంటలను నూర్చుకోవడానికి వీలవుతుంది. ఈ యంత్రాన్ని ఉపయోగించి పంటలను నూర్చి విత్తనాన్ని జల్లెడపట్టి మంచి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వేరువేరు పంటలు నూర్చడానికి ఈ యంత్రంలోని కొన్ని భాగాలను తగిన విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. వరి, గోధుమలను నూర్చడానికి వాటి కంకులతో పాటు మొక్కలను కూడా యంత్రంలో వేసుకోవచ్చు. అదే మొక్కజొన్న, జొన్న పంటలైతే కేవలం కంకులను మాత్రమే వేయాల్సి ఉంటుంది. వరి నూర్చినప్పుడు వరి గడ్డి ఏమాత్రం పాడవకుండా పశువులు తినడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ యంత్రం నడపడానికి 7.5 HP విద్యుత్ మోటార్ సరిపోతుంది, లేదా డీజిల్ ఇంజిన్తోనూ నడుపుకోవచ్చు. ఈ యంత్రం గంటకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరి, 4 నుంచి 10 క్వింటాళ్ల గోధుమ, 10 నుంచి 15 క్వింటాళ్ల జొన్న పంటను నూర్చడం సాధ్యపడుతుంది. అలాగే 15 నుంచి 20 క్వింటాళ్ల మొక్కజొన్నను నూర్చడం వీలవుతుంది. ఈ యంత్రం ధర 130,000 ఉంటుంది. వ్యవసాయంలో ఇటువంటి యంత్రాలను ఉపయోగించినప్పుడు తక్కువ సమయంలో అనేక పనులు పూర్తి చేసుకోవచ్చు. సాగు పెట్టుబడులను తగ్గించుకొని అధిక లాభాలు పొందడం సాధ్యమవుతుంది. ఇది ఇవాళ్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.